నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. బ్రహ్మాండంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం, ఘనంగా వాడపల్లి శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మహబూబాబాద్ జిల్లాలో వైభవంగా తెప్పోత్సవం, ఆంధ్ర రాష్ట్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ విశిష్టత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్వీజ మాస కళ్యాణ మహోత్సవము ఆఖరి రోజు స్వామివారు కోవెల ప్రదక్షణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వేడుకగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్వేజ మాస కళ్యాణ మహోత్సవము ఆఖరి రోజు స్వామివారు కోవెల ప్రదక్షిణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వేడుకగా నిర్వహించారు. కోవెల ప్రదక్షిణలు అత్యంత భక్తి శ్రద్ధలతో 12 సార్లు ప్రదక్షిణల అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్ల పవళింపు సేవ అర్చకులు వేద మంత్రాలతో జరిపించారు. ఆలయ అధికారులు ఈ సేవలో పాల్గొన్న 35లకు స్వామివారి పసుపు, కుంకుమ, తీర్థ ప్రసాదంలో అందజేశారు. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంకు ఒక విశిష్టత ఉంది. ద్విమూర్తులుగా ఉన్న స్వామివార్లకు సంవత్సరంలో 2 పర్యాయాలు కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. అవేమనగా వైశాఖ మాసంలో 1 పర్యాయము, ఆస్వేజ మాసంలో 1 పర్యాయము. స్వామివారికి కళ్యాణం జరుగుట ఇక్కడ విశేషము. కోరిన కోరికలు తీర్చే స్వామివారి భక్తులకు, ఈ కళ్యాణ మహోత్సవమును తిలకించే భక్తులకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశ్వక్షేణ పూజ, ఋత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, వాస్తుహోమం, ధ్వజాపతాక హోమాలు, పూజల్ని నిర్వహించి బ్రహ్మోత్సవాల్ని ప్రారంభించారు. గతంలో
ఏటా 5 రోజుల పాటు నిర్వహించేవారు. అయితే తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు ఏ విధంగా నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా 9 రోజుల పాటు ఈ సంవత్సరం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పూజల్లో శాసనమండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం, ఈరోజు ఈ వాడపల్లి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి చైర్మన్ గారు పరుటూరు నరసింహ గారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. అట్లాగే ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి మా ఆలయ ధర్మకర్తల మండలి ప్లస్ మా ఈవో గారు ముదునూరు సత్యనారాయణరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 9 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహించదలుచుకున్నాం. శ్రీభూజ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం, వాడపల్లి క్షేత్రం, 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం, క్షేత్ర మహస్యం, ఈ చెప్పబడిన ఏదైతే ఒక శ్లోక రూపంలో చెప్పబడింది, 7 శనివారాలు దర్శిస్తే వారి యొక్క మనఃపూర్వకంగా ఉన్న ధర్మపరమైన కోరికలు నెరవేరుతాయి. అలాంటి క్షేత్రంలో తిరుమలలో జరిగిన విధానంగా 9 రోజులు సర్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమం. తిరుమల వెంకన్నను శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు దర్శించుకుని స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వెంకన్నను శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో ఆలయంలోకి వెళ్లిన ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు మూల విరాటకిచ్చిన సత్కారు హారతిని తీసుకున్నారు. అలాగే గడిచిన శుక్రవారం స్వామివారిని అలంకరించుండి తీసిన మేల్చాట్ వస్త్రాన్ని సిరిసేనకు కప్పి ఆశీస్సులు అందజేశారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించిన సిరిసేన దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం రంగనాయకుల మండపంలో పండితులచే వేద ఆశీర్వదనం అందజేయగా టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలని అందజేశారు. సకల సృష్టి శివమయంతో నిండి ఉంది. కాలగమనంలో అంచనాలకు అందని ఆగమ స్వరూపుడు ఆదిదేవుడు అలాంటి సర్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వర స్వామిగా ఆవిష్కృతమై దివ్య సన్నిధి ఉన్న నరసింగపాడు గ్రామంలోని ఆ ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం నరసింగపాడులో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనది. పూర్వం సిద్ధుల చేత ప్రతిష్టాపన చేయబడిన దేవాలయం. 1794వ సంవత్సరంలో నరసరావుపేట జమీందారులు పమిడిమర్రివారి వంశస్థులకు 1200 ఎకరాల భూమినివ్వగా ఆ అగ్రహారంలోనే ఈ దేవాలయం ఉంది. కాలక్రమేణా దేవాలయం వాడుకలో లేక పాడుపడడంతో పడిమరు వంశస్థుల వారి కాశీ నుంచి లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠింపచేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా ఆలయ అర్చకులుగా కొమ్మవరపు వంశం వారు దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికి కూడా సిద్ధులు వచ్చి ఎవరికీ కనపడకుండా పూజలు చేసి వెళ్తుంటారని, వారు వచ్చి వెళ్లిన అనంతరం ఆలయంలో పుష్పాలు మారుతుంటాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము నరసింగపాడు పూర్వం సిద్ధుల చేత ప్రతిష్టాపన చేయబడిన దేవాలయము. ఇప్పటికీ కూడా సిద్ధులు వస్తూ ఉంటారు, గుత్తికొండ బెళం నుంచి వస్తూ ఉండి వాళ్ళు అర్చన చేసుకుంటే మా ఆ కుమారు పొళ్ళయ్య గారు ఆయన అర్చకును చూసి ఒక సిద్ధులు కనపడి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాసి ఆ తర్వాత వాళ్ళు రావటం మళ్ళీ పోవటము ఇలాంటి పుష్పాలన్నీ కూడా మారటము అర్చకుని చేసిన పుష్పాలు లేకుండా మారి రోజుకు ఒక పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నర్సంగపాడు గ్రామంలో పాతాళ గంగ వలె నీరు ఎటువంటి మోటారు మరియు కరెంటు సహాయం లేకుండా సహజ సిద్ధంగా భూమిలో నుంచి గంగాదేవి ఉద్భవిస్తుంది. ఇక్కడ ఈ నర్సింగపాడు గ్రామానికి విశిష్టత ఏమిటా అంటే ఇక్కడ పాతాళ గంగ లాగా నీళ్లకి ఎటువంటి మోటారు లేకుండా భూమిలో నుంచి గంగాదేవి ఉద్భవించి ఆ యొక్క సాంబశివుని యొక్క దయ వల్ల ఈ నర్సింగపాడు గ్రామం అంతా కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. శ్రీ కాశీ విశ్వేశ్వరుని దయ వల్ల గ్రామమంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉందని గ్రామ ప్రజలకు నమ్మకం. నర్సింగపాడుని పూర్వం 5 ఏళ్ల క్రితం సాంబశివపురంగా పిలిచేవారు. ఆ ఊరి భూమిలో నీరెక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పంటలు బాగా పండుతాయని, తమ గ్రామం కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అక్కడ ప్రజల నమ్మకం. ఎకరా పొలంలో 45-50 బస్తాలు అయ్యే విధంగా పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా ఆ గ్రామం సస్యశ్యామలంగా పాడి పశువులతోటి ఉంది. కానీ ఈరోజు ఈ గ్రామంలో మాకు శివాలయం ఉంది కాబట్టి శివాలయం ఆశీస్సులతో దేవుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో వెళ్ళున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో వేదమంత్రాల నడుమ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో వేదమంత్రాల నడుమ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేరులో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ప్రతి సంవత్సరం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు వేట కోసం ఈ ప్రాంతానికి విచ్చేసి వెలిసినట్లు చారిత్రకంగా తెలుస్తుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి దైవ దర్శనం చేసుకుని అనంతరం గొర్రెపోతుల్ని కోళ్లను బలిచ్చి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. Yeah.
తిరుమల లడ్డూల స్వామి ఇక్కడ స్వామివారికి ఈ యొక్క విజయం అని ఆయనకి ఇష్టమైన పదార్థం ఘన ద్రవం. అయితే ఇష్టమైనదిగా అక్కడ కూర్చున్నట్టుగా స్వామి శిల అయిపోయాడు. గ్రామస్తులకి ప్రతి ఆశీర్వాదమే మరి నాకు కళ్యాణం చేయించే యొక్క యోగ్యం అని అంటే ఈ ఉత్సవమూర్తులు ఒక స్వామివారు ఒక భక్తుల్లో కళ చెప్పేసి స్వామివారు పలాన చోట్ల విగ్రహాలు ఉన్నాయి భూపాల్యం మధ్యప్రదేశ్ భూపాలపట్నం ఒక రాజుగారి తోటలో ఒక రాజుగారి తోట మీద ఒక చెట్టు కింద 7 అడుగుల లోతుల్లో ఈ పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో 5 విగ్రహాలు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి చక్ర పరమాణులు తిరుమంగళవారులు ఈ 5 విగ్రహాలు ఆ యొక్క తిరుమల స్వామిని చెప్తేనే ఈ ఉత్సవ విగ్రహాన్ని ఈ యొక్క ఈ కళ్యాణికి బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. తిరుపతిలో ఉన్నటువంటి వేట వెంకటేశ్వర స్వామి గారు తన విశ్రాంతి సమయంలో వేట కోసం అని చెప్పేసి ప్రదేశానికి వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ వేట వెంకటేశ్వర స్వామి గారల దగ్గర ఉత్సవం తెప్పోత్సవం ప్రతి సంవత్సరం మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి తరించవలసిన ప్రదేశం. ఇక ఇది నాటి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపు మరిన్ని విశేషాలతో మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.